బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు నేతలను కమలం గూటికి చేర్చేందుకు బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దీనిపై జాతీయ నాయకత్వంతో చర్చించేందుకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు మరోవైపు స్థానికంగానూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి ఉమ్మడి నగర్ జిల్లాకు చెందిన జూపల్లిని బీజేపీలో చేర్చుకునేందుకు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ రంగంలోకి దిగారు జూపల్లికి డీకే అరుణ ఫోన్ చేశారు బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు జూపల్లి పొంగులేటితో ఈటలా టచ్లో ఉన్నారు మాజీ ఎంపీ బూర నర్సేగోట్ కాసేపట్లో హైదరాబాద్లో పొంగులేటి ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు నేతలను కమలం గూటికి చేర్చేందుకు బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దీనిపై జాతీయ నాయకత్వంతో చర్చించేందుకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు మరోవైపు స్థానికంగానూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లిని బీజేపీలో చేర్చుకునేందుకు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ రంగంలోకి దిగారు జూపల్లికి డీకే అరుణ ఫోన్ చేశారు మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ ప్రతాప్ ఇప్పటికే ఇటు జూపల్లి అలాగే పొంగులేట్ తోటి బీజేపీ నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది మరి వారి దారెటు దీనిపై ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అనుచరులతో కూడా భేటీ అవుతున్నట్లుగా తెలుస్తోంది లో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పైన జూపల్లి పైన నిన్న బీఆర్ఎస్ పార్టీ వేటు వేసిన తర్వాత మిగతా పార్టీలు కూడా చాలా అప్రమత్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ పైన బాగా ఫోకస్ పెట్టిన బీజేపీ అయితే చాలా అప్రమత్తం అవుతుంది దీనికి సంబంధించి ముఖ్యమైన నేతలు బలమైన నేతలు ఎవరెవరైతున్నారో వారందరినీ కూడా పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తుంది ఎందుకంటే ఈ ఏడాదిలోనే చివరిలోనే జనరల్ ఎలక్షన్ ఉండడంతో వారందరి బలమైన నేతలు వచ్చినట్లయితే పార్టీకి ఒక ఊపు రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా బలమైన నేతలందరినీ కూడా ఆహ్వానించాలని చూస్తున్నారు ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు అయితే ఉమ్మడి మామనర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఉమ్మడి మామూల జిల్లాకి చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అన్న రంగంలోకి దిగారు స్వయాగా ఎందుకంటే గతంలోనే తనకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో జూపల్లితోటి నేరుగా ఫోన్లో మాట్లాడి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా పార్టీలోకి రావాలి పార్టీలోకి వచ్చే సంచిత స్థానం కల్పించడం జరుగుతుందంటూ కూడా అది జూపల్లికి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా దీనికి సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా బుర నర్సాయి గౌడ్ కూడా తనతో నేరుగా సంప్రదింపులు చేసేయడానికి బయ బయ్యే అవకాశం కనపడుతా ఉంది మరోవైపు వీరిద్దరికి సంబంధించి కూడా జూపల్లితోటి పొంగులేటితోటి సన్నిహిత సంబంధం ఉన్న ఈటల రాజేందర్ కూడా సంబంధించి ఇప్పటికే ఫోన్ లో కూడా మాట్లాడడం జరుగుతుంది ఈ మొత్తం పరిణామాలు చూసినట్లయితే బీజేపీ చాలా వేగంగా పావులు కదుపుతుంది వారిని ఇద్దరిని కూడా కీలకమైన నేతలు కాబట్టి తెలంగాణలో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి